అందరికీ నమస్తే అండి. తెలుగులో ప్రధాన పత్రికలుగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ నాలుగు వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియో చూద్దాం. ప్రతిరోజు కూడా ఈ వీడియో 7:30కి ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మేబీ ఒక 10 నిమిషాలు 1/2 గంట లేట్ అయితే అవుతుంది అప్పుడప్పుడు. తర్వాత మనం వరద ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈరోజు వినాయక చవితి పర్వదినం, సో అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు అంటే ఈరోజు న్యూస్ పేపర్ ఆఫీస్కి సెలవు కాబట్టి రేపు న్యూస్ పేపర్స్ రావు, కానీ డిజిటల్ ఎడిషన్లు అందుబాటులో ఉంటాయి, లేదా ఆ వెబ్సైట్లో న్యూస్ వెబ్ పోర్టల్స్ ఉంటాయి కదా, ఈ రిలేటెడ్ వాటిల్లో ఉన్న అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్, ఈరోజు జరిగిన అప్డేట్స్ అన్నీ కూడా నేను రేపు మార్నింగ్ యాజ్ యూజువల్ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మన ప్రయాణాలకు అలవాటు అయిపోయింది, మీకు చూడడం నాకు చెప్పడం అలవాటు అయిపోయింది కాబట్టి పోస్ట్ చేస్తాను. అలాగే వరద బాధితుల సహాయార్థం సాయం చెయ్యండి మీకు తోచినంత అని ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో అద్భుతంగా స్పందించారండి. నిజంగా మన సబ్స్క్రైబర్స్, నేను ఎంత అదృష్టవంతుడు, ఐ మీన్ నేనని కాదు, అంటే మీ అందరికీ నేను ఇలా చేరువవుతున్నందుకు, మీరు కూడా తల చేయి వేసినందుకు, అసలు అంటే నాకు అది మాటల్లో చెప్పలేను కూడా. ఎందుకంటే నేను కేవలం 2 రోజులు 2 వీడియోస్లో చెప్పాను, మీకు తోచినంత సాయం చేయండి, బాధితులకి ఇద్దాము అని ఇచ్చారు. బాగా ఇచ్చారు, అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. ఒక ఆయన 1 లక్ష రూపాయలు పంపించారు, ఎప్పుడు స్టార్టింగ్లోనే, ఒక 1 వీక్ బ్యాకే. నిన్న మొన్నట్లో కూడా చాలామంది ఒకళ్ళు 50,000 పంపించారు, ఇంకొంతమంది 20-25 అలా పంపించారు, అది కొద్దిమంది. ఇంకొంతమంది 10-5 కొంతమంది పంపించారు, మ్యాక్సిమం 1000 రూపాయలు, 500, 100 రూపాయలు కూడా ఎక్కువ మంది వచ్చాయి. సో అలా దాదాపుగా 570,000 వసూలైందనమాట. 570,000 రూపాయలు నాకు వచ్చింది, నేను దానికి కొంత యాడ్ చేశాను, అదంతా కూడా మన ఫండింగ్లో ఉంది. నిన్న మనం 500 ఫ్యామిలీస్కి ఒక్కో ఫ్యామిలీకి 2 దుప్పట్లు ఇచ్చాం, ఒక్కో ఫ్యామిలీకి 2 దుప్పట్లు. అలాగే 500 ఫ్యామిలీస్కి ఒక్కో ఫ్యామిలీకి 5 కిలోల చొప్పున రైస్ బ్యాగ్ ఇచ్చాం. అలాగే 4 రకాల కూరగాయలు, అలాగే 1/2 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇచ్చి కూడా ఇచ్చామన్నమాట. ఇలా కొంతవరకు ఇచ్చాము, అలాగే కొంతమందికి బట్టలు ఇచ్చాము పిల్లలకి. అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఇంకా చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడ సమస్య ఏంటంటే, నిన్న మనం వెళ్ళినప్పటికే నైట్ అయింది, అక్కడ లోపల ప్రాంతాలకు, దట్టమైన లోపల ప్రాంతాలు ఎక్కడైతే బాగా సమస్య ఉందో అక్కడికి వెళ్ళడానికి రాత్రి కూడా అవకాశం లేదు. నిన్న మళ్ళీ వాగు వచ్చింది, నిన్న మళ్ళీ వరద వచ్చింది. సో వాటర్ లెవెల్స్ పెరిగిపోయినాయి, వెహికల్స్ వెళ్ళట్లా, ఎలో చేయట్లా. సో ఇంకో 2-3 రోజుల వరకు ఆ కాలనీలోకి వెళ్ళలేమంట. వాంబే కాలనీకి అందట్లేదు, సింగ్ నగర్లో ఒక లోపల ప్రాంతానికి అందట్లేదు. సో అందుకే నిన్న మనకు దాదాపుగా 4 లక్షలకు పైగా ఖర్చు అయింది, మిగిలిన అమౌంట్ ఉంది కదా, ఆ ఉన్నదాంతో నేను మళ్ళీ సెపరేట్గా వాళ్ళకి ఏమి ఇవ్వాలో చూసి ఇస్తాను. సో అంటే నాకు నమ్మకం కలిగిందండి, మన సబ్స్క్రైబర్స్తో నేను ఏమైనా చేయొచ్చు అని. సో నేను అలాగే రోజు అడిగితే, తలో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మనిషి 100 రూపాయలైనా మినిమం ఇవ్వండి అని అడిగితే కనీసం 50 లక్షల కోటి రూపాయలైనా వసూలు చేయొచ్చు. చేసి వాళ్ళకి శాశ్వతంగా ఒక స్కూల్ ఇవ్వడమో, ఒక స్కూల్ కట్టించి ఇవ్వడమో, లేదంటే వాళ్ళకి శాశ్వతంగా ఒక 10 ఫ్యామిలీస్కి ఇల్లు నిర్మించి ఇవ్వడమో అలా కూడా చేయొచ్చు అనిపించింది నాకు. లేదా ఒక కాలనీని మనం అడాప్ట్ చేసుకోవడమా, అలా కూడా అద్భుతం చేయొచ్చు అనిపించింది. నాకైతే కొన్ని ఐడియాలు ఉన్నాయి, కాకపోతే నేను అందరినీ రోజు అడగలేను, ఇబ్బంది పెట్టలేను. సో వచ్చినంత తీసుకోవడం, వచ్చిన దానికి మనం కొంత యాడ్ చేసి చేయడం అంతవరకు చేయగలం. ఇదిగోండి నిన్న మనం చేసిన సాయం చూడొచ్చు. అదేంటంటే రాత్రి పోలీసుల సహకారం లేదు, వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఇది 8:30 నుంచి 10:30 వరకు ఈ ఇలా పంపిణీ కొనసాగింది. పోలీస్ సహకారం లేదు, చుట్టూ అందరూ వస్తూనే ఉన్నారు, అందరూ వస్తూనే ఉన్నారు. అసలు ఎంత కంట్రోల్ చేయాలన్నా అవ్వాల, కానీ మ్యాక్సిమం చేర్చగలిగాం, ఇవ్వగలిగాం. ఇదిగోండి మన వెహికల్ ఇది, నిన్న బయలుదేరింది. కమ్యూనిటీలో చూసే ఉంటారు, బియ్యము, దుప్పట్లు, కూరగాయలు మరియు దుస్తులు. అలాగే దుప్పట్లు ఇంకా నేను కొంటాను, మన దగ్గర ఇంకా అమౌంట్ ఉంది కదా, ఇంకా దుప్పట్లు నేను కొంటాను. కొనేసి ఎవరికి అవసరమో వాళ్ళకు 2 రోజుల తర్వాత, ఇంకా ఎవరికి అవసరమో వాళ్ళకి ఇస్తాను. ఇంకా చేయాలని ఉంది, చేయొచ్చు, పెద్ద ఎత్తున చేద్దాం. ఇదిగోండి దుప్పట్లు, అలాగే ఇదంతా కూడా. సో ఇది ఇప్పటికే దీనికే ఎక్కువ టైం తీసుకున్నాం మేము. సో ఈనాడులో వార్తల్లోకి వెళ్దాం. సెపరేట్గా నేను ఏపీ 175లో ఒక వీడియో చేస్తాను దీని మీద, మొత్తం మీద. సో
ప్రతి ఒక్కరికి కూడా, సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను చేతులెత్తి మొక్కుతున్నా. ఎందుకంటే మనం ఈ కష్టాల్లో ఉన్నప్పుడే ఇవ్వాలి, ఇంతకంటే మనం ఏం చేయలేం. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, మన బంధువులు లాంటి వాళ్ళు కాబట్టి, కష్టాల్లో ఉన్నారు కాబట్టి. ఒకే ఒక్క పిలుపు, 2 రోజుల్లో న్యూస్ పేపర్ వీడియోస్లో నేను ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో అందరూ రెస్పాండ్ అయ్యారు. సో చాలా మంచి పని చేశారు మీ అందరూ కూడా. మీరు ఇంతగా రెస్పాండ్ అవుతారని నేనైతే అనుకోలేదు. సో అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఇచ్చిన వాళ్ళందరికీ కూడా. సరే, ఇప్పుడు వరకు దాదాపుగా 6 నిమిషాల పాటు ఇదే చెప్పాల్సి వచ్చింది, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి. సరే, అది పక్కన పెడితే, ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు, ఇల్లు, వ్యాపారాలు, దెబ్బతిన్న వారికి ఆర్థిక సాయంపై కసరత్తు, వరద నష్టంపై శనివారం కేంద్రానికి ప్రాథమిక నివేదిక, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పేద ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి 3 రోజుల్లోగా నిత్యావసర కిట్లను అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 25 కిలోల బియ్యము, 1 కిలో చొప్పున కందిపప్పు, 1 చక్కెర, 1 లీటర్ పామాయిలు, 2 కిలోల చొప్పున బంగాళాదుంపలు, ఉల్లిపాయల్ని 1 ప్యాకేజీగా అందిస్తున్నామని తెలిపారు. మనం పామాయిల్ ఇవ్వాల, సన్ఫ్లవర్ ఇచ్చాము. వీటితో పాటు 6 ఇన్స్టంట్ నూడిల్స్ ప్యాకెట్లు, 6 యాపిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్లు, 6 వాటర్ బాటిళ్ళు, అలాగే 4 అరలీటర్ పాల ప్యాకెట్ల చొప్పున మరో కిట్గా అందిస్తున్నామన్నారు. ఈ కిట్లు 2 ప్రజలకు అందే వరకు వండిన ఆహార పదార్థాలను బాధితులకు అందజేస్తామని చెప్పారు. సో మంచి విషయం. సో నిత్యావసరాలు ప్రతి కుటుంబానికి 3 రోజుల్లోగా అందిస్తారంట. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, చూసారా? నేను కూడా నిన్న చూసా. వెహికల్స్ దాదాపుగా 4-5 కిలోమీటర్ల వరకు వెహికల్స్ అన్నీ లైన్లో ఉన్నాయన్నమాట, నిత్యావసరాలు అలాగే బియ్యంతో కూడిన వెహికల్స్ వాళ్ళందరికీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, ఇస్తారు. ఈరోజు రేపట్లో ఇచ్చేస్తారు. తర్వాత రంగంలో ఒక సైన్యం, మరోవైపు ఏజెన్సీలు, యుద్ధ ప్రాతిపదికన గండ్ల పూడ్చివేత పనులు, గాబియన్ బాస్కెట్ విధానంలో పనులు, ఇనుప జాలీల్లో రాళ్లను నింపి అడ్డుకట్ట నేడు పూర్తి చేయాలని లక్ష్యం. బుడమేరకు 3 చోట్ల గండ్లు పడ్డాయి, 2 గండ్లు పూడ్చారు, 3వ గండి చాలా పెద్దది, పూడ్చడానికి అవ్వట్లేదు, అందుకని నిన్న మళ్ళీ నీళ్ళు వచ్చేసాయి, నిన్న మళ్ళీ వరద వచ్చింది. సో ఆ 3వ గండి పూడ్చడానికి చాలా కష్టమవుతుంది, చాలా ప్రయాస, అందుకని ఆర్మీ నుంచి కూడా ఇంజనీర్లు వచ్చారు కొంతమంది నిన్న. స్పెషల్ ఇంజనీర్లు వాళ్ళు నిపుణులు వచ్చి, ఇదిగోండి 3వ గండి చాలా పెద్దది, చూసారా? 3వ గండి చాలా పెద్దది, అలాగే లోతు ఎక్కువ ఉంది, లోతు ఎక్కువగా ఉంది, అక్కడ గండి పూడ్చడానికి రాళ్ళు వేస్తున్నా లోపలికి వెళ్ళిపోతున్నాయి, అందుకే ఇది పూడ్చడం చాలా కష్టమవుతుంది. ఇదిగోండి ఇక్కడ గండి పూడ్చారు, ఇక్కడైతే కొంత పూడ్చగలిగారు, ఇది చాలా కష్టంగా ఉందన్నమాట. సో ఇది ఈరోజు సాయంత్రంలోగా పూర్తి చేయాలనేది లక్ష్యం. ఎందుకంటే ఈ గండి పూడ్చకపోతే ఇలా వర్షం వచ్చే కొద్దీ మళ్ళీ వెళ్తుంది, ఇలా వచ్చే కొద్దీ వాటర్ వచ్చే కొద్దీ మళ్ళీ వెళ్తుంది, అది ప్రమాదం ముంచుకుంది. తర్వాత కాంగ్రెస్లో చేరిన వినేష్ అండ్ బజరంగ్ ఫొగాట్కు జులానా శాసనసభ టికెట్ కేటాయింపు, ఏఐకేసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పునియా నియామకం. సో హర్యానా పాలిటిక్స్ ఒక్కసారిగా మలుపు తిరిగాయి. హర్యానా రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వినేష్ ఫొగాట్ కాంగ్రెస్లో చేరారు. అక్కడ ఆల్రెడీ బీజేపీకి వ్యతిరేకత ఉందంటలే హర్యానాలో. మనం కొంచెం ఈ వరద ఇదంతా అయిపోయిన తర్వాత అమెరికా ఎలక్షన్స్ అండ్ మన దేశంలో ఇతర రాష్ట్రాల ఎన్నికల మీద ఫోకస్ పెడదాం. ఎక్కువ మంచి మంచి ఆసక్తికరమైన అంశాలు నేను చెప్తాను. విజయవాడలో మళ్ళీ వరద, ఒక్కసారిగా పలు కాలనీలు 2 అడుగులకు పెరిగిన నీరు, ప్రజలు అధికారుల్లో ఆందోళన. ఒక్కసారిగా 2 అడుగులు చేరింది. నేను మొన్న వెళ్ళాను, మొన్న వెళ్ళినప్పటికీ వాటర్ కొంత తగ్గినట్టుంది, నిన్న వెళ్ళినప్పటికి బాగా పెరిగింది. పైగా విపరీతంగా పాములు తిరుగుతున్నాయండి, సింగ్నగర్ ప్రాంతంలో పాములు బాగా తిరుగుతున్నాయి. ఒకేసారి ఎక్కువ పాములు వచ్చేసరికి కొంచెం వాళ్ళందరూ కంగారు పడ్డారు. సింగ్నగర్లో ఎక్కువ ఉన్నాయంట. సో ఆ ప్రాంతంలో వాళ్ళు అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సాయం చేయడానికి నీళ్ళలోకి దిగుదామన్నా సరే పాములు ఉన్నాయి, పక్క నుంచే తిరుగుతున్నాయంట, పోలీసులు కూడా దిగడానికి భయపడుతున్నారు. తర్వాత 2 ఎకరాలని వచ్చి 28 ఎకరాల్లో బాగా వేశారు, ఇది మామూలు విషయం కాదు. శ్రీశైలంలో 2 కోట్లతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అంటూ హడావిడి, చిన్నగా వచ్చి ఏకు మేకై కూర్చున్న విబి టెక్నోక్రాఫ్ట్స్ అజయ కల్లం తదితరులతో ట్రస్ట్ ఏర్పాటు, అధికారులపై ఉన్నత స్థాయి ఒత్తిళ్లు, మల్లన్న ఆలయ అధికారులతో ఒప్పందము చేసుకొని పోయినాం. చాలా సింపుల్. వాళ్ళు 2016లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే
ఒక ట్రస్ట్, ఇదిగోండి ఆ ట్రస్ట్ పేరేమో విబి టెక్నో క్రాఫ్ట్స్. వాళ్ళు వచ్చి మేము ఒక 2 ఎకరాల్లో ఒక ఏంటది ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తామని వచ్చారు. ట్రస్ట్ ఏర్పాటు చేస్తాము అని వీళ్ళు వచ్చారు విబి టెక్నోసాఫ్ట్. సో వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి 2016లో 2 ఎకరాలు కాదు, మేము మీకు 1 ఎకరం ఇస్తాము, 1 ఎకరంలో ఆలయం నిర్మించండి, ఇంకో ఎకరంలో సుందరీకరణ చేసి శ్రీశైలం ఆలయానికి అప్పగించాలి అని పేర్కొన్నారు 2016లో. సో ఆ తర్వాత గవర్నమెంట్ మారింది 2019లో, ఈ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు బేరం పెట్టడం మొదలుపెట్టారు, మాకేంటి మీకేంటి, మీకు 2 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ ఇస్తాం, మరి మాకేంటి ఆహా మాకేంటి అని పెట్టడం మొదలుపెట్టారు. అట్లా వాళ్ళు ఇప్పుడు మేకై కూర్చున్నారనమాట. సో మొత్తం ఇదంతా కూడా ఒక పెద్ద వ్యవహారమే, చాలా పెద్ద వ్యవహారం. అసలు శ్రీశైలం దేవస్థానానికి సమాంతరంగా మరో ప్రైవేట్ దేవస్థానం కట్టాలనుకున్నారు. అది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం పక్కన ఇంకో ఆలయం కడితే ఖచ్చితంగా అక్కడికి భక్తులు వెళ్తారుగా, ఆదాయం పెరుగుద్దిగా. సో ఆ ప్లాన్ వేశారు. పైగా అది ప్రైవేట్ది అయ్యేసరికి కొంచెం అందంగా నీట్గా మంచి మంచి డిజైన్లతో కడతారు, కట్టడం వల్ల దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారనమాట. సో అలా ప్లాన్ చేశారు. చివరికి ఆ ప్లాన్ అయితే ఈ ప్రభుత్వానికి తెలిసి ఆపారు. ఇదిగోండి డిజైన్, ఇది ఆలయ నమూనా చూడండి ఎంత బాగా ప్లాన్ చేశారు. సరే ఇది పక్కన పెట్టేద్దాం, ఇది నేను సెపరేట్గా ఒక పెద్ద వీడియో చేయాలి, డీటెయిల్డ్ వీడియో చేస్తాను. తర్వాత రొయ్య రైతుకు ఇక నాణ్యమైన సీడ్, గత సీజన్లో నష్టపోయిన వారికి ఉచితంగా పంపిణీ, మంత్రి లోకేష్ చొరవతో ఆక్వాకు మేలు, ఆక్వా రైతుల కీలక సమస్యకు మంత్రి నారా లోకేష్ పరిష్కారం చూపారు. మోనోడాన్ బ్లాక్ టైగర్ రకం విత్తనం అందించడంతో పాటు గతేడాది నష్టపోయిన రైతులకు ఉచితంగా సీడ్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారంట, మంచిది. తర్వాత ఆర్టీసీకి అపార నష్టం, ఇంకా ముంపులోనే విద్యాధరపురం డిపో గ్యారేజీ ఆసుపత్రుల మునకతో ఔషధాలన్నీ నీటిపాటు నీటిపాలు. ఇది విద్యాధరపురం డిపోలో బస్సులు మునిగాయి, బస్సులు చాలా వరకు ఆల్మోస్ట్ ఇంజిన్లోకి నీళ్లు వెళ్ళిపోయి మొత్తం కిందంతా సగం వరకు నీటిలోనే ఉన్నాయన్నమాట. ఆ బస్సు హైట్ ఎంత ఉంటుంది, దానిలో సగం వరకు నీటిలోనే ఉన్నాయి 4-5 రోజుల పాటు. దానివలన అవి చాలా నష్టపోయాయి ఆ బస్సులు, తుప్పు పట్టేసి మెయింటెనెన్స్ లేక అవి కష్టమే మళ్ళీ స్టార్ట్ అవడం. తర్వాత వరద ప్రభావిత లంక గ్రామాల అభివృద్ధికి కృషి, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వరదలతో ముంపునకు గురైన లంక గ్రామాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అన్నవరపు లంక, కొత్తూరు లంక తదితర గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఓకే, నాకు ఒక నమ్మకం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, మన సబ్స్క్రైబర్స్ ఇంత సపోర్ట్ చేస్తే మనం అద్భుతాలు చేయొచ్చు. ఏదో ఒక గ్రామాన్నో లేదంటే ఏదో ఒక డివిజన్నో దత్తత తీసుకొని అడాప్ట్ చేసుకొని అక్కడ స్కూలు ఆధునీకరణ చేయడం కానీ, రోడ్డు వేయడం కానీ, లేదా పూర్తిగా ఇల్లు కోల్పోయిన వారికి 10 మందికో 5 మందికో ఇల్లు కట్టించివ్వడం కానీ అటువంటి అద్భుతాలు చేయొచ్చని నాకు నమ్మకం వచ్చింది. సో నాకు అంటే ఎంతవరకు సహకారం ఉంటుందో తెలియక నేను జస్ట్ ఈ చిన్న చిన్న సాయంతో సంతృప్తి చెందాను. కానీ నాకు నమ్మకాన్ని క్రియేట్ చేశారు మన సబ్స్క్రైబర్స్, అందుకే మళ్ళీ మళ్ళీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. నాకు 500 ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చినా, 100,000 రూపాయలు ఇచ్చినా, 50,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 5,000 ఇచ్చినా, ఎంత ఇచ్చినా సరే ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మళ్ళీ. ఎందుకంటే ఒక్క పిలుపుతో అలా ఇవ్వడం మామూలు విషయం కాదు, నమ్మకాన్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఖచ్చితంగా అద్భుతాలు చేద్దాం అవకాశం ఉన్నప్పుడు. బుడమేరు వరద మానవ తప్పిదమని నేను ఎక్కడ అనలేదు, జలవనరుల శాఖ డిఈఈ బాబు నాయక్. తర్వాత రంపచోడవరం అటవీ ప్రాంతంలో 413 టేకు ఇతర చెట్లు నరకవేత, బాధ్యులపై చర్యలు తీసుకున్నాం. పిసిసిఎఫ్ చిరంజీవి చౌదరి. రంపచోడవరం అటవీ ప్రాంతంలోని దేవరపల్లి మారేడుమల్లి సౌత్లో గత ప్రభుత్వ హయాంలో 61 లక్షలు విలువైన 413 టేకు చెట్లు నరికేశారంటండి. తర్వాత విజయవాడ విపత్తుకు వైఎస్ కుటుంబమే కారణం, వెలగలేరు జలాశయ నిర్మాణాన్ని అడ్డుకున్నది విమలారెడ్డి బంధువులే, తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు ధ్వజం. వైఎస్ కుటుంబం వల్లనే విజయవాడ నగరం ముంపునకు గురైందని తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. పశ్చిమ కృష్ణాలో సాగు తాగునీటి కష్టాలకు వైఎస్ చెల్లెలు మాజీ సీఎం జగన్ మేనత్త విమలారెడ్డి కుటుంబమే కారణమని ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ను పరిశీలించి ఈనాడుతో మాట్లాడి ఈ విషయం చెప్పారంట. తర్వాత రాష్ట్రానికి కేంద్రం భరోసా, గండ్లపండు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పురంధేశ్వరి గారు కూడా వచ్చారంట, అవన్నీ పరిశీలించారు. తర్వాత
లోతట్టు ప్రాంతాల్లో వరకు అందరం ఆహారం తీసుకున్న వారికే మళ్ళీ మళ్ళీ ఇస్తున్నారు. పలు చోట్ల బాధితులు మండిపాటు, అంబాపురం వాసుల ధర్నా, ఉచిత వాటర్ బాటిల్ను విక్రయిస్తున్న గంజాయి బెడ్ బ్లాచ్లు. నేను మళ్ళీ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ నేను నిన్న సాయం ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు కూడా నాకు ఆ అనుభవం ఎదురైంది. మన వెహికల్ పెద్ద వెహికల్ వెహికల్ పైకి ఎక్కేశారు, ఎక్కేస్తున్నారు, దిగట్లేదు. పోలీసులను అడిగితే పోలీసులు కూడా నిస్సహాయులుగా మేమేం చేయలేమండి వాళ్ళని అంటున్నారు. అసలు పంచుదామంటే నేను లైన్లో పెట్టి పంచుదాం, నేను అసలు ఇంటింటికి వెళ్ళిద్దాం అనుకున్నా. ఇంటింటికి వెళ్ళే అవకాశం లేదు, నీళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి, కనీసం వాళ్ళందరూ లైన్లో ఉంటారన్న. ఫస్ట్ 100 మంది లైన్లో ఉన్నారు, ఆ తర్వాత ఇంకా కొట్టుకుంటున్నారు. ఎంత కంట్రోల్ చేయాలన్నా అవలా. సో తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు, తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు. కొంతమందిని కట్టడి చేయగలిగాం, ఒక 70% సక్సెస్ అయ్యాం నిన్న. అందుకే ఇంటింటికి వెళ్ళేవాళ్ళు, కాస్త తగ్గిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి 2 దుప్పట్లు ఇవ్వాలి అనేది నా ఆలోచన. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 2 దుప్పట్లు, ఎందుకంటే దుప్పట్లు ఎవరెవరు, దుప్పట్లు బట్టలు ప్రభుత్వం ఇవ్వట్లా, మిగిలినవన్నీ ఇస్తున్నారు. సో రంగంలోకి సైన్యం, గాబియన్ బాస్కెట్ విధానంలో గండ్లు పూడ్చివేత. ఇదిగోండి గాబియన్ బాస్కెట్ విధానం అంటే ఇది, గండ్లు పూడ్చడానికి ఈ విధానం వాడతారు. రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి, మొత్తం ఇది సెపరేట్గా అనమాట. దాన్ని ఏం చేస్తారంటే రక్షణ కట్టను బుడమేరకు పడ్డ 3వ గండి పూడ్చేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. గాబియన్ బాస్కెట్లు ఉపయోగించి 2 పొరల విధానంతో గండి పూడ్చే వ్యూహాన్ని సైన్యం అమలు చేస్తుంది. ఒక్కొక్కటి 522 మీటర్ల పరిమాణం గల గాబియన్ బాస్కెట్లను తొలుత ఒకదానిపై ఒకటి పేర్చి రాళ్లను నింపి గండికి అడ్డుకట్టగా వేయనుంది. ఇలా 4 మీటర్ల ఎత్తు మేరకు రక్షణ గోడ నిర్మించి దానికి దన్నుగా బయటి వైపు నుంచి మట్టిని నింపనుంది. ఈ సాంకేతిక విధానంలో మొత్తం గండిని సైన్యం పూడ్చుతుందంట. మంచిది. రాబోయే 2-3 రోజుల్లో విస్తారంగా వర్షాలు, రాష్ట్రానికి తప్పిన అల్పపీడనం ముప్పు. ఓకే. ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే. బుడమేరు నుంచి కొల్లేరు వరకు గంటన్నర పాటు విహంగ వీక్షణం, వరద ప్రవాహం అడ్డంకులు, ఆక్రమణల పరిశీలన. నిన్న ఆయన మొత్తం ఏరియల్ సర్వే చేశారు. సో ఇది ఈనాళ్ళ వార్తలు. మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షికి వెళ్దామండి. సాక్షిలో చూసుకుంటే పసిడి వెలుగులు, హై జంప్లో స్వర్ణం సాధించిన ప్రవీణ్ కుమార్, భారత్ ఖాతాలో 6వ స్వర్ణం. సో మనకి ఒలింపిక్స్లో ఫెయిల్ అయిన పారాలింపిక్స్లో మాత్రం మన ఇండియన్ అథ్లెట్లు సక్సెస్ అవుతున్నారు. మనం పథకాలు కూడా 6 స్వర్ణ పథకాలతో పాటు మొత్తం మీద 50కి పైగా పథకాలు వచ్చాయి. మనం 15వ ప్లేస్లో ఉన్నాం. తర్వాత వసంత, ఉగ్రవాదులు ఎవరు? ప్రజలను అప్రమత్తం చేయకుండా బుడమేరును విజయవాడపైకి వదిలిన వారు ఉగ్రవాదులు కారా? 57కి పైగా అమాయకుల మరణానికి కారణమైన వారిని ఏమనాలి? బుడమేరుపై వెలగలేరు గేట్లు ఇతని దుర్మార్గులను ఏమనాలి? 500,000 మంది ప్రజలను మరణవాంచులకు తీసుకెళ్లిన వాళ్ళని ఏమనాలి? బుడమేరు వరద మరణాలపై అసలు స్పందించిన బాబు సర్కారుని ఏమనాలి? అసలు వెలగలేరు గేట్లే లేవని బొకాయించిన సీఎంని ఏమనాలి? వాస్తవాలను కప్పిపుచ్చి సాక్షి ఉగ్రవాదం అంటూ మైలవరం ఎమ్మెల్యే చిందులు, బుడమేరు వరదకు అసలు కారణాలను ప్రజల ముందుంచిన సాక్షి. కానీ నమ్మరే, ఎందుకంటే మనం రాసింది అబద్ధం కాబట్టి. ప్రజల ముందు ఉంచుతారు, ప్రజల ముందు ఉంచరు. వైసీపీని కరుడుగట్టిన వైసీపీ వాళ్ళ ముందు ఉంచుతారు, వాళ్ళు అదే నిజమని నమ్ముతారు, వాళ్ళ మైండ్లో అదే నిజమని ఫిక్స్ అయిపోద్ది. ఎవడైనా నిజాలు చెప్పినా సరే నమ్మరు, ఎందుకంటే వాళ్ళకే అన్నీ తెలిసినట్టు ఫీల్ అవుతారు, సాక్షి చదువుతారు కదా. సో అక్కడికి వెళ్ళి చూస్తే కదా తెలుస్తుంది, బుడమేర గండి పడింది, బుడమేర కాలువ ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఒకటి ఉంది, అసలు జలాశయం ఎక్కడ ఉంది, జలాశయంలో నీళ్ళు వదిలితే ఆ బీడిఎస్ బుడమేరు డైవర్షన్ ఛానల్ ఎక్కడి వరకు వెళ్తుంది? అది కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానదికి అవతల చంద్రబాబు గారి ఇల్లు, ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ నేరుగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తే అప్పుడు అనొచ్చు, ఇది కూడా బుడమేరులో నీరు పెరిగితే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోద్దని. కానీ అది పాజిబిలిటీనే కాదు, అడ్డమైన వితండవాదం తీసుకొస్తారు. సరే మళ్ళీ ఏమనకూడదండి, ఏమన్నాండి నేను, ఏమనంటే ఫీల్ అవుతున్నారు, ఏమీ అన్నా మీకు మీరు ఏమనుకుంటున్నారో అదే నిజం. వైసీపీ వాళ్ళు మన రాష్ట్రంలో ఏమనుకుంటున్నారో అదే నిజం అండి. తర్వాత కాంగ్రెస్లోకి వినేష్ బజరంగ్, రెజ్లర్లు వినేష్ ఫగట్టు, బజరంగ్ పూనియా కాంగ్రెస్లో చేరారు. హర్యానా ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేయనున్నట్టు సమాచారం. ఒంటరిగానే హర్యానా ఎన్నికల అసెంబ్లీ బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే 50 నుంచి 90 స్థానాల్లో పోటీ చేయనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 10 రోజుల్లో బెయిల్ కూడా వచ్చేస్తుంది అంటలే, మీరు ఒంటరిగా పోటీ చేస్తారని బెయిల్ వస్తుంది మీకు, మీరు ఒంటరిగా పోటీ చేయకపోతే మీకు బెయిల్ రాదు. అదొక రాజకీయం, అర్థమయ్యే ఉంటుంది చాలామందికి. మళ్ళీ ముంచారు,
మరోసారి పెరిగిన బుడమేరు ప్రవాహం, ప్రజల్లో ఆందోళన, సర్కారు నిర్వాహకంతో 6 రోజులుగా విజయవాడ వాసులు అగచాట్లు. అక్కడ గండ్లు పోడ్చడానికి అంతంత కష్టాలు పడుతుంటే ఆర్మీ వాళ్ళు వస్తే కొత్త కొత్త టెక్నాలజీలు వాడుతుంటే 3 గండ్లు పడి 2 గండ్లు పూడ్చి 3వ గండిని పోడ్చడానికి నానా యాగి నానా కష్టాలు పడుతుంటే చూడండి మళ్ళీ ముంచారని చెప్పి ఏదో కావాలని ముంచినట్టు ఎలా రాస్తున్నారో. మరోసారి పెరిగిన బుడమేరు ప్రవాహం, ప్రజల్లో ఆందోళన, సర్కారు నిర్వాహకంతో 6 రోజులుగా విజయవాడ వాసులు అగచాట్లు. కనీసం ఇప్పుడైనా వరద వస్తోందని అప్రమత్తం చేయని పోయిను వారం క్రితం ముందుగా చెప్పకపోవడంతో తీవ్ర అనర్థం. సమాచారం ఇవ్వలేకుంటే ఇక ప్రభుత్వం ఎందుకు అంటున్న బాధితులు, మమ్మల్ని చంపేయాలనుకుంటున్నారా అని ఆగ్రహావేశాలు. తగ్గిందని నిన్ననే వచ్చాము, తెల్లారేసరికి మళ్ళీ ముంచెత్తిందని ఆవేదన. ముంపు వేడకపోవడంతో బాధితుల కష్టాలు వర్ణాతీతం. సహాయం అందక ఎటు వెళ్లాలో తెలియక హాహాకారాలు. పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయని మండిపాటు. వరద ప్రాంతాల్లోని ఉద్యోగులను వదలని ప్రభుత్వం. విధుల్లోకి రావాలని ఒత్తిడి చేస్తుండటంతో ఆందోళన. ఇది రాశారన్నమాట. తర్వాత సరుకులు లేవు, సమన్వయం లేదు, బాధితులు సాక్షిగా ఒప్పుకున్న చంద్రబాబు. నిన్న ఆహారం లేదు, ఇవాళ సరుకులు లేవు, 20% కూడా అందలేదు, ఒక్కరి ముఖంలో కూడా కలలేదు చంద్రబాబు. తప్పు నాది కాదు, నారాయణదన్న మంత్రి నాదన్నల. 6 రోజులుగా విజయవాడ అతలాకుతలం అవుతుంది, లెక్కలేని మరణాలు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒకరి గురించి రాశారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్యాక్ట్ ఒప్పుకున్నారు, పూర్తి స్థాయిలో అందడం లేదు, మనం పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నామని. ఒక సీఎం స్థాయిలో ఆయన అలా ఒప్పుకున్నారంటే అదే గత ప్రభుత్వం ఏం చేసేవాళ్ళు, అంత బాగుంది, అంత బాగుంది, అద్భుతంగా ఉంది. ఇదే సాక్షిలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వరదలు వస్తే ఏం రాస్తారు తెలుసా, వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు, వాళ్ళు అద్భుతంగా ఉన్నట్టు, వాళ్ళు ఆనందంగా ఉన్నట్టు, మా ఇంట్లో నీళ్ళున్నా పర్లేదు, మాకు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారుగా చాలు అని రాస్తారనమాట. దాతలు ప్రజలే ఆదుకోవాలి, ఖజానా చూస్తే అందించే పరిస్థితి కనిపించడం లేదు చంద్రబాబు. వరద బాధితులకు ఆర్థిక ప్యాకేజీ అతిపెద్ద సమస్య, కేంద్రం కూడా ఉదారంగా ఆలోచించాలి. వరద నష్టంపై నేడు కేంద్రానికి నివేదిక పంపుతున్నాం. ఈరోజు నిత్యావసర ప్యాకెట్లు 15,000 కూడా పంచలేకపోయాం. ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలు చూశా. ఈ సంక్షోభం గిగ్ ఎకానమీకి వరమన్న సీఎం వ్యాఖ్యలపై విస్మయం. ఓకే, పత్తాలేని ప్రభుత్వం, బాధిత ప్రాంతాల వైపు కన్నెత్తి చూడని సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. చంద్రబాబు వన్ మ్యాన్ షో అన్నట్టు అంటిముట్టినట్టుగా అధికారులు. బాధితులకు భరోసానిచ్చేవారే కరువు. వార్డు సచివాలయ కార్యదర్శులు ఇద్దరు, ఓ కానిస్టేబుల్ మాత్రమే ముంపు ప్రాంతాల్లో ఉన్నారు. తమను ఎవరు పట్టించుకోవడం లేదంటూ దుమ్మెత్తి పోస్తున్న బాధితులు. అన్నం తిన్న 4 రోజులైంది, ఇప్పటికీ 6 రోజులు అవుతున్నా మమ్మల్ని పట్టించుకునేవారే లేరు. ఇంట్లో ఉన్నావు 2 రోజుల పాటు తిన్నాం, అన్నం తిని 4 రోజులైంది, ఎవరైనా వచ్చి ఆహారం ఇస్తారని ఎదురు చూస్తున్నాం, కానీ ఒక్కరంటే ఒక్కరు రావడం లేదు. దానికి కారణం ఏంటంటే తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు, కానీ చివరిలో ఉన్నవాళ్ళు, నీటిలో ఉన్న అసలైన బాధితులకి ఎవరూ ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం కూడా ఆ లోపలికి వెళ్ళి ఇవ్వలేకపోతున్నారు, ఎవరైనా సాయం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఆ లోపలికి వెళ్ళలేకపోతున్నారు. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, నీటిలో పాములు, జర్రెలు, తేళ్ళు అన్నీ ఉన్నాయంట, దిగనివ్వట్లేదు పోలీసులు. తర్వాత మాటలకు అందరూ మహావిషాదం, 57కు పైగా మృతులు. వరదను మించిన విపత్తు బాబే. చిరు వ్యాపారులకు పెద్ద కష్టం, గ్రేట్ వాల్ ఆఫ్ బెజవాడ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకుంటాయి, రైతులకు కౌలుదారులకు అండగా నిలుస్తాం, రైతులను ఆదుకునేందుకు కేంద్రం వాటాతో కూడిన SDRF నిధులు 3,400 కోట్లు ఇస్తాం. ఓకే, మహిళపై అసభ్యకరమైన భాష పచ్చిబూతులు. డ్వాక్రా మహిళలపై నోరు పారేసుకుని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలిగిపోడి. పోలీస్ స్టేషన్లో 5 గంటల పాటు అనధికారికంగా నిర్బంధం, తాను చెప్పే వరకు వారిని వదలొద్దంటూ SIకి హుకుం. మహిళలపై అసభ్యకర భాష పచ్చిబూతులు తిట్టారంట, సాక్షులు రాశారు, చూద్దాం అదేంటో చెక్ చేస్తా. తర్వాత పండుగ నాడు పస్తులే, వరదతో యుద్ధం చేస్తున్న బెజవాడ, ముంపు ప్రాంతంలోనే బాధితులు జీవన మరణ పోరాటం, ఆహారం కోసం ఈదుకుంటూ వస్తున్న బాధితులు గుండెలు పిండేస్తున్న దృశ్యాలు. బా, వారి జీవితం అటో ఇటో, వరద ముంపులో చిక్కుకున్న ఆటో వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు, ఆ వరద ముంపు ప్రాంతం వాళ్ళు ఎక్కువగా కూడా ఆటోలు నడిపేవాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు, డైలీ లేబర్ వర్కర్స్, డైలీ వేజ్ వర్కర్స్ మాత్రమే. వాళ్ళు ఎక్కువ అదే బిలో మిడిల్ క్లాస్ లైన్, అందుకే వాళ్ళకి ఎక్కువ సాయం చేయాలి. అయితే అక్కడ సాయం చేసినా మనం ఊహించినటువంటిదండి, ఈ సాయము మనం చేయాలని తీసుకెళ్తే కొంతమందే తీసుకొని అదేమో వేరే బాధితులకు అమ్ముకుంటున్నారు. అది మనం చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ మీద మనం సానుభూతి చూపించాలి, నిజాలు చెప్పలేము, మొత్తం అయ్యాక చెప్తాం. కొన్ని జరుగుతున్నాయి అక్కడ, ఈ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అక్కడ ఎక్కువ, వాళ్ళు కూడా కొంచెం మరీ ఓవర్గా చేస్తున్నారు.
విజయవాడలోని సింగ్నగర్ కేంద్రంగా సుమారుగా 6,000 ఆటోల సేవలు. ఇక్కడ తిరిగే 80% ముంపు ప్రాంతానికి చెందినవే. 70% మంది అద్దె ఆటోలు నడుపుకుంటూ జీవనం. నిజంగా ఆటో ఫ్యామిలీస్ని కూడా ఒకసారి ఆటో వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళకి ప్రత్యేకంగా ఏమైనా ఇవ్వడం కానీ, ఆటోలు రిపేర్ చేయించి ఇవ్వడం కానీ, ఆటోలన్నీ కూడా ఇళ్ళ దగ్గర మునిగిపోయినాయి, కొన్ని కొట్టుకెళ్ళిపోయినాయి, వాళ్ళకు కూడా సెపరేట్ ప్యాకేజ్ ఇస్తే బాగుంటుంది. సో ఇవన్నీ సాక్షిలో రాశారు. ఇంకా ఏమైనా రాశారా సాక్షిలో? మాటలకు అందన విషాదం ఎంత ఇది రాశారు. సమన్వయ లోపం ప్రజలకు శోభం అంట. తర్వాత రాష్ట్రానికి తప్పిన అల్పపీడన ముప్పు. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ పోయి పైన ఓకే. ఆంధ్రజ్యోతికి వెళ్ళను. ఆంధ్రజ్యోతిలో అందరికీ సాయం. వరద బాధితులకు సరుకుల పంపిణీ షురు. రేషన్ ఆధార్ లేకున్నా ఓకే అని చెప్పారు. రేషన్ ఆధారు లేకపోయినా సరే ప్రతి ఇంటికి కూడా మేము ఇస్తామని చెప్పారు. తర్వాత కొత్త విజయవాడను చూపిస్తా. హుద్హుద్లో విశాఖను తీర్చిదిద్దినట్టే వరద తాకని నగరంగా మారుస్తా. నష్టపోయిన వారిని నిలబెట్టడం పెద్ద సవాలు. కేంద్రం ఉదారంగా ఆదుకుంటుందని ఆశిస్తున్నా. వేగంగా సాయం పంపిణీకి ఏర్పాట్లు. కేంద్ర సాయంపై వస్తున్న వరదలు వదంతులే. కేంద్రానికి ఒక రిపోర్ట్ పెట్టాలి, నివేదిక పంపించాలి. ఇదిగో విజయవాడ నగరంకు వరద వచ్చింది, ఇంత నష్టం జరిగింది, ఇన్ని ఫ్యామిలీస్ నష్టపోయాయి, ఇన్ని ఇల్లు పోయాయి, ఇన్ని కాలనీలు పోయాయి, ఇంత ఆస్తి నష్టం జరిగింది, ఇంత ప్రాణ నష్టం జరిగింది, దీన్ని పోడ్చాలంటే మాకు ఇంత అమౌంట్ కావాలి, సో మీరు పంపించండి అని ఒక నివేదిక పెట్టాలి. వాళ్ళు ఆ నివేదికను చూసి వీళ్ళు ఒక 10,000 కోట్లు అడిగితే వాళ్ళు ఒక 5,000 కోట్లు, 3,000 కోట్లు, 2,000 కోట్లు ఇస్తారు ఆ పైన ఉన్నోళ్ళు. కాబట్టి వీళ్ళు ఇంకా రిపోర్టే పెట్టకుండా కేంద్రం అది ఇచ్చింది ఇది ఇచ్చింది అనే వార్తలు వస్తున్నాయి. కేంద్రం ఇంకేమీ ఇవ్వలేదు, ఇస్తుంది, టైం పడుతుంది. మోదీ బాబు అండగా ఉంటారు. రైతులు ఎవరు అధైర్యపడద్దు, అన్ని విధాలుగా సాయం చేస్తాం. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. తర్వాత పగమేరు తగ్గి అంతలోనే పెరిగిన బుడమేరు. కడుక్కున్న ఇళ్లలోకి మళ్ళీ వరద నీరు. ఇళ్లను వదిలిపోతున్న బాధితులు అత్యవసర మందులకు ఇబ్బంది. కొన్ని చోట్ల బీపీ షుగర్ తదితర మార్కులు దొరక అవస్థలు. తర్వాత జగన్ బుర్రలో బురద. బిజవాడ వరద విభత్సం ఒకవైపు ప్రజలను అల్లాడిస్తుంటే మరోవైపు జోరుగా సాగుతున్న బురద రాజకీయంపై ఆర్కే విశ్లేషణ. జగన్ బురద అంటే ఒకవైపు అమరావతి మీద చిల్లర వేషాలు, చిల్లర ప్రచారం, మరోవైపు బురద రాజకీయం, విపరీతమైన బురద రాజకీయం. దాని మీద ఆర్కే గారు చేశారంటే తర్వాత అప్పులు చేస్తారు, అంతం చూస్తారు, సెనైడ్తో చిటికలో చంపేస్తారు, మద్యంలో కూల్ డ్రింక్లో సెనైడ్ కలిపి తాగిస్తారు, గుట్టు చప్పుడు కాకుండా నలుగురు దారుణ హత్య, ఒంటిపై బంగారం, అప్పులు ఎగ్గొట్టేందుకు ఘాతుకం. అప్పులు చేస్తారు, అప్పులు చేసి వాళ్ళ దగ్గర మంచిగా వెళ్ళి అప్పులు చేస్తారంట, అప్పులు తీర్చమని అడిగితే వాళ్ళని చంపేస్తారంట. ఒక కొత్త క్రైమ్. తల్లి కూతురు సహా 3 మహిళలు ఘాతుకం. మళ్ళీ మహిళలే. పాస్పోర్టు 5 ఏళ్ళకి ఇప్పించండి. హైకోర్టులో జగన్ పిటిషన్. బిజవాడ ప్రజాప్రతినిధులు కోర్టు పరిధి దాటింది. ఎన్ఓసీ జారీకి కఠిన షరతులు పెట్టింది. మాజీ సీఎం తరపు సీనియర్ న్యాయవాది వాదనలు. ఎల్లుండి విచారణ. పాస్పోర్ట్ 5 ఏళ్ళకి ఇప్పించాలంట జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. పాపం ఆ కష్టాలు పగడుకు కూడా రాకూడదు. ఆంధ్రప్రభ బాధితులకు రుణ సాయం. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే ఆలోచన చేస్తున్నాం. వరద నష్టంపై నేడు కేంద్రానికి నివేదిస్తాం. కూరగాయల ధరలు పెంచకుండా కట్టడి. 2, 5, 10 రూపాయలకే కూరగాయలు అమ్మేలా చర్యలు. సో నిత్యావసరాలు ప్రభుత్వం ఇస్తుంది. బియ్యం 25 కిలోలు ఇస్తున్నారు. పప్పులు, చింతపండు, చక్కెర ఇస్తున్నారు. అలాగే రుణాలు కూడా ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారంట. ప్లస్ కూరగాయలు కూడా తక్కువ రేటుకి అమ్మేలాగా 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలలోపే కూరగాయలు అమ్మేలాగా కూడా ప్లాన్ చేస్తున్నారు. సో సాయం ఇవ్వడానికి ప్రణాళికలు ఉన్నాయి. ఐ బికాజ్ ఆఫ్ దట్ ఏరియా నేను ఓపెన్గా పచ్చిగా చెప్తున్నా. ఆ ప్రాంతం కాబట్టి చివరి వరకు సాయం అందట్లా. ఆ ప్రాంతం తప్ప రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా చివరి వరకు ఇవ్వచ్చు. అది ఆ ప్రాంత వాసుల్లో కూడా కొంత లోపం ఉంది. వాళ్ళను వాళ్ళే దోపిడీ చేసుకుంటున్నారు, వాళ్ళను కడుపు వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళే బిజినెస్ చేస్తున్నారు. ఇది నేరుగా అక్కడికి వెళ్ళే వాళ్ళకు తెలుస్తుంది. నేను వెళ్ళాను కదా, నేను నిన్న 70% మందికి అందించగలిగా, మిగిలిన వాళ్ళు ఇంకా లాస్ట్లో వచ్చేసారు, వచ్చేసి మమ్మల్ని తోసేసి వ్యాన్ ఎక్కేసి తీసుకున్నారు. ఒకే ఫ్యామిలీ 25 బియ్యం మూటలు తీసుకెళ్లారు నిన్న. ఏమీ చేయలేకపోయాం, పోలీసులను కూడా ఏమీ చేయలేకపోయారు. సో అంటే అందరికీ అదే పరిస్థితి అంట, ఎవరు అక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి అంట. సో మనం అయితే నా సాటిస్ఫై ఏంటంటే మనం అనుకున్న దానిలో 70% చేర్చగలిగాం, మిగిలింది వాళ్ళల్లో వాళ్ళే తీసుకెళ్ళిపోయారు, ఒక కొంతమంది తీసుకువెళ్ళిపోయారు, అది మనం ఏమీ చేయలేము. సో అది దానివల్లనే కొంతమందికి పూర్తిగా అందట్లేదు, కొంతమందికి ఎక్కువ అందుతున్నాయి. నిండిన వాడికి మళ్ళీ మళ్ళీ కడుపు నిండుతుంది, కొంతమంది ఆకలిగా ఉంటున్నారు. ఈ మళ్ళీ మళ్ళీ కడుపు నిండిన వాడు ఆకలిగా ఉన్నవాడి అవసరాన్ని ఆసరాగా చేసుకొని అమ్ముతున్నాడు. అది అక్కడ పెద్ద లోపం, ఆ ఏరియా ప్రజల ఆలోచన తీరే లోపం. అలాగని మనం అందరినీ తప్పు పట్టలేం.
కొంతమంది ఒక 10 మంది అలా ఉంటారు, 100లో 10 మంది అలా ఉండి 90 మంది బాగానే ఉంటారు. ఆ 10 మంది మొత్తం ఆధిపత్యం చెలాయిస్తున్నారనమాట. అది నేను నిన్న బాగా అబ్జర్వ్ చేశాను. అటువంటి వాళ్ళని పోలీసులు కంట్రోల్ చేయాలి, కానీ పోలీసులు కూడా కంట్రోల్ చేయట్లేదు. తక్షణ సాయం 3,448 కోట్లు 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి కేంద్రం ఇచ్చింది. తర్వాత టెక్కీ చంద్రబాబు వరద ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించాలనే ఆలోచన, ఆగమేఘాల మీద కేంద్ర విమానయాన శాఖ నుంచి అనుమతులు, డ్రోన్ల ద్వారా ఆహారము తాగునీరు సులభతరం. డ్రోన్లు వచ్చి నిన్న బ్లీచింగ్ కూడా డ్రోన్లే చల్లాయి. రోడ్ల మీద శానిటేషన్ బ్లీచింగ్ కూడా డ్రోన్ల ద్వారా చల్లించారు. అలాగే వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం సప్లై చేశారు. అది బాగా సక్సెస్ అయిందండి. తొలి రోజు 70,000 మందికి ఉచిత సరుకులు, మొత్తం 3 రోజుల పాటు కార్యక్రమం, లక్ష్యం 2 లక్షల కుటుంబాలు. ఓకే, రైతులకు న్యాయం చేస్తాం. బుడమేరకు గండ్లు పూడ్చారు, ఇంకా పూడుస్తున్నారులే, కంగారు పడద్దు, అప్పుడే పూడ్చారని రాయొద్దు, నీ భజన తగలెట్ట. జగన్ లండన్ టూర్ వాయిదా, పాస్పోర్ట్ వ్యవహారంలో ప్రతిబంధకాలే కారణం, తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళిన జగన్. అదేంటి, వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళొచ్చుగా, ఇంకో 4-5 రోజులు వరద దగ్గర ఉండొచ్చుగా, బెంగళూరు వెళ్ళిపోవడం ఎందుకు? వరదలోకి వెళ్ళొచ్చు కదా, వెళ్ళి వాళ్ళకి ఇంకేం కావాలో చూడొచ్చుగా. పార్టీ తరఫున ఒక 10 కోట్లు ఎంతో కేటాయించి పార్టీ తరఫున ఏమైనా ఇవ్వచ్చు కదా. ఏం మాస్టర్, అవకాశం అండి, వాడుకోండి. లేడీ కిల్లర్స్ అప్పు తీసుకుంటారు, అడిగితే కూల్ డ్రింక్లో సెనైట్ కలిపి చంపేస్తారు. ఇప్పటికి 4 హత్య, మరికొందరిపై హత్యాయత్నం, నిందితులంతా మహిళలే. గుంటూరు జిల్లాలో కలకలం, 3 నిందితుల అరెస్టు, పోలీసులు అదుపులో సెనైట్ విక్రేత, ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి. చాలా దారుణమైన క్రైమ్. అప్పు తీసుకుంటారంట, అడిగితే మళ్ళీ చంపేస్తారంట. బందీఖానాలో కొల్లేటి లంక గ్రామాలు, సినీ గేయ రచిత ఒడ్డేపల్లి కృష్ణ కన్నుమూత. ఓకే, ఇంకా ఈనాళ్ళు లోపల పేజీ అంతా కూడా వరద వార్తలు, వేరే వార్తలు ఏమీ లేవు. కృత్రిమ మేధాతో మత్స్యరంగ అభివృద్ధి, కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ సింగ్ రంజన్ సింగ్. పాస్పోర్ట్ పునరుద్ధరణకు విజయవాడ ప్రత్యేక కోర్టుకు షరతులపై హైకోర్టుకు జగన్, అత్యవసర విచారణ జరపాలని కోరిన న్యాయవాది, సోమవారం విచారణ చేస్తామని. పాస్పోర్ట్ పునరుద్ధరణ రెన్యువల్ వ్యవహారంలో నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు ఎంపీ ఎమ్మెల్యేల కేసులను విచారించే విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం 5న కఠిన షరతులు విధించిందంటూ మాజీ సీఎం జగన్ అత్యవసరంగా హైకోర్టు తలుపు తట్టారంట. పాస్పోర్ట్ కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలు ఏంటో మనం మాట్లాడదాం. కష్టాలు బెంగళూరు వెళ్ళిన జగన్, పాస్పోర్ట్ రెన్యువల్ వ్యవహారంపై హైకోర్టులో స్పష్టత రాకపోవడం వలన జగన్ తన లండన్ పర్యటన తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. పట్టుదలతో భోగాపురం విమానాశ్రయ పనులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖ విమానాశ్రయంలో డిజియేతర సేవలు, అదో బిజినెస్ అది, సేవలు ఏంటి? సరే, ఇవి 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు ఇవన్నమాట. ఇంకా మరిన్ని అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.